అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నిచేరైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తాం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటమయ్యే కొలిపేది అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి ముఖ్యాంశాలు రబీ పంటలలో పక్షుల బెడద నివారణ చర్యలు వేసవి పెసర మినుములో చేడపేడలు సమగ్ర సస్యరక్షణ యాస్టర్ నుంచి మంచి పూల దిగుబడికి పాటించాల్సిన మెలకువలు పక్షులు సాధారణంగా ఇవి పంటలకు మేలు చేసేవే పొలంలో అక్కడక్కడా వాలి పంటలను నష్టం చేసే పురుగులను ఏరుకొని తింటాయి ఇవి కొన్ని పంటలకు మేలు చేసినా కొన్ని పంటలకు మాత్రం బెడదగా మారతాయి ముఖ్యంగా జొన్న మొక్కజొన్న ప్రొద్దుతిరుగుడు చిరుధాన్యపు పంటలలో కంకి దశలో పక్షులు గింజలను తిని నష్టం చేస్తాయి అంతేకాదు కూరగాయ పంటలు పండ్ల తోటల్లోనూ వీటి బెడద ఎక్కువగానే కనిపిస్తుంది శాస్త్రీయ పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా పంటలను పక్షుల బారి నుంచి కాపాడుకోవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమ్ నాయుడు ఇటీవల కాలంలో అన్ని పంటల్లో కూడా చీడపీడలతో పాటుగా పక్షులు బెడద కూడా ఎక్కువైపోయింది ప్రత్యేకించి రబీలో వేసినటువంటి మొక్కజొన్న కానీ గాని కానీ అదేవిధంగా చిరుధాన్ని పంటలు ఇలాంటి పంటల్లో ఈ పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పక్షుల బెడద వల్ల కూడా రైతులు సుమారుగా చిరుధాన్య పంటలైతే ముప్పై నుంచి యాభై శాతం వరకు కూడా నష్టం జరుగుతుంది పొదుతిరుగుడు పంటలైతే ఇరవై ఇరవై ఐదు శాతం వరకు కూడా అయిపోతుంది మొక్కజొన్నలు అయితే పది పదిహేను శాతం వరకు కూడా ఈ పక్షుల వల్ల నష్టం జరగడం అనేది గమనిస్తున్నాం ఎక్కువగా నీటి వస్తువులు ఉన్న దగ్గర ఎక్కువ రిజర్వ్ ఫారెస్ట్ కానీ ఉద్యానవన పంటలు ఉంటాయి చాలా దగ్గరలుగా ఈ మామిడి కానీ జీడి మామిడి కానీ లేకపోతే జామ ఇలాంటి పంటల తోటలకు దగ్గరగా కనుక రుద్దు తిరుగుడు కానీ మొక్కజొన్న కానీ చిరుధాన్యాలు ఇస్తే అక్కడ కూడా ఎక్కువగా ఈ పక్షుల బెడద ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైనా పంటలు మనకి పక్షుల బెడద ఎక్కినంటే గింజ నిండుతున్న దశ తయారవుతున్న దశలోనే ఉంటుంది కాబట్టి ఈ దశల్లో ఈ పక్షుల బెడద నుంచి పంటలను రక్షించాల్సిన అవసరం ఉంటుంది సాంప్రదాయ పద్ధతులు చాలా ఉన్నాయి ధ్వని ఆధారంగాను వాసన ఆధారంగా మాత్రమే మనం చాలా వరకు ఈ పక్షుల బెడద నుంచి పంటను కాపాడుకోవడం అనేది జరుగుతుంటుంది మనకి మెరుపు ఇబ్బందులు అని చెప్పేసి దొరుకుతుంటాయి ఒకవైపు ఎరుపు ఒకవైపు తెలుపు ఉంటుంది ఆ రిబ్బన్లని పంట ఎత్తును బట్టి ఒక అరడుగు అడుగు ఎత్తులో ఉత్తర దక్షిణ దిశలుగా గాను క్రిష్ క్రాస్ గాను డయాగ్నల్గా కట్టితే ఊగినప్పుడు ఈ తెలుపు వైపు బయటికి కనిపిస్తే దాని మీద సూర్యరశం పడి మెరుపులాగొస్తుంది దీనివల్ల పక్షులు ఏంటంటే ఆ మెరుపుకు చూసి భ్రమపడి ఎవరు మనుషులు ఉన్నారు లేదంటే వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుందనే ఒక ఇబ్బంది పడి పక్షులు చాలా వరకు పొలాలకి రాకుండా ఉంటాయి లేదంటే కనుక ఇటీవల కాలంలో కొంతమంది రైతులు కూడా మనకు అల్యూమినియం ఫాయిల్ ప్లేట్స్ అని అంటారు వాటిని కూడా ఆ తెలుపు ఎటువైపు ఉంటుందో అల్యూమినియం కలరు అన్నీ సూర్యరశ్మి పడే విధంగా పొలంలో అక్కడక్కడ మనం ఈ స్టాప్లర్ పిన్నుతో కనుక ఆకులకి కానీ మొక్క కొమ్మలకి కానీ వాటిని పిన్ చేస్తే దాని మీద కూడా సూర్యరశ్మి పడి ఆ మెరుపు దానికి ఉండడం వల్ల పక్షులు పొలానికి రాకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పొలంలో అక్కడక్కడ దిష్టి బొమ్మలు పెట్టడం దీనివల్ల మనుషులు ఉన్నారని భ్రమపడి పొలానికి ఆ పక్షులు రాకుండా ఉండి ఆ విధంగా కూడా మనకు కొంతవరకు పంట నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ శబ్దాలను చేసేటువంటి పరికరాలు కూడా దాన్ని ఎకోస్టిక్స్ అని చెప్పేసి చాలా వరకు పొలాల్లోనే బ్యాటరీ ఆపరేషన్తో ఉంటాయి ఆ బ్యాటరీతో పాటు అవి పెద్ద పెద్ద శబ్దాలు గాండ్రి శబ్దాలు లాంటివి మధ్య మధ్యలో రావటం వల్ల ఈ శబ్దాలకు కూడా పక్షులు భయపడి పొలానికి రాకుండా ఉంటాయి ఇంకా మరి మనుషుల్ని ఆ పక్షులు తిరిగేటువంటి సమయాల్లో పొలంలో తిరుగుతూ డప్పులు కొట్టడం కానీ లేదా డ్రమ్స్ కొట్టడం కానీ లేదా డబ్బా మీద సౌండ్లు ఎక్కువగా కొట్టడం ఇలాంటి శబ్దాలన్నీ చేస్తూ కూడా మనం అవి పక్షులు రాకుండా పొలానికి రాకుండా కూడా మన పంటను కొంతవరకు రక్షించుకోవచ్చు అదేవిధంగా సాంప్రదాయ పద్ధతుల్లో మీ పొలాల్లో కూడా చూడటం జరిగింది పొలం మొక్కజొన్న కానీ ప్రొద్దు తిరుగుడు ఎక్కువగా మొక్కజొన్న పొలాల్లో ఆ చుట్టూ ఉన్నటువంటి మొక్కల ఆకుల మీద సున్నాన్ని చల్లినప్పుడు భ్రష్టహాయితో కానీ లేదు చేతితో కానీ అదొక వలయంలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది సన్లైట్ పడినప్పుడు అది కూడా ఎక్కువగా మెరుపులాగా రంగు ఎక్కువగా కనిపిస్తుంది ఈ విధంగా కూడా మనం నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ పక్షుల బెడద నుంచి తప్పించుకోవడానికి చాలామంది సాంప్రదాయ పద్ధతులు చాలామంది ఏం చేస్తారు పొలం చుట్టూ ప్రతి ఇరవై మీటర్లకి కానీ పదిహేను మీటర్లకి కర్రలు పాతి దానికి పాలిథిన్ కవర్స్ ఇలాంటివి కట్టినప్పుడు అందులోకి గాలి వెళ్ళి గాలి బయటకు వస్తున్నప్పుడు ఒక పెద్ద సౌండ్ వస్తుంది అక్కడ కూడా పక్షులు రావడానికి భయపడి అక్కడ నష్టం కూడా చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం గమనించడం జరిగింది అదేవిధంగా సౌండ్ ఫ్యాన్ లాగా పెట్టుకుని పొలం మీద వెనక పెడితే గాలికి తిరుగుతూ ఉంటుంది ఆ శబ్దాలకు కూడా చాలా వరకు పక్షులు ఆ పొలానికి రాకుండా భయపడే విధంగా కూడా మనకి ఆ ఫ్యాన్స్ కూడా జరుగుతుంది ఇలాంటి పరికరాలను కూడా వాడుకొని మనం చాలా వరకు ఈ పక్షుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు ఒక పద్ధతి అని చెప్పడానికి లేదు ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా మనకు సుమారుగా ఒక నెల నుంచి నెల పదిహేను రోజులు ఒకదాని తర్వాత ఒకటి లేదా అన్ని కలిపి కనుక చేయగలిగితే మనకి పక్షులు బెడద నుంచి పంటను కొంతవరకు మనం కాపాడుకోవచ్చు సంవత్సరం పొడవునా సాగు చేయబడుతూ అతి తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు నీటి వస్తువున్న రైతులు పెసరా మినుమును వేసవి పంటగా జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడున్న వేడి వాతావరణ పరిస్థితులకు పైరు సరిగా ఎదగకపోవడంతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉండి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది వీటితో పాటు మరూక మచ్చల పురుగు లద్దె పురుగు తెగుళ్లలో పల్లాకు బూడిద తెగుళ్ల వల్ల దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు వీటిని సరైన సమయంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే వేసవి పెసర మినుము నుంచి మంచి దిగుబడులు పొందవచ్చు అవేంటో ఈనాటి అన్నదాతలు తెలుసుకుందాం పెసర మినుములో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు ఆకులు పువ్వులు కాయల నుంచి రసం పీల్చి నేరుగా నష్టం కలిగించడమే కాకుండా వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేయడం ద్వారా అధిక నష్టాన్ని కలగజేస్తున్నాయి రసం పీల్చే పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ ఎకరాకు ఇరవై చొప్పున పసుపు రంగు నీలం రంగు జిగురు అట్టలను ఉంచాలి పంట విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు ఒకసారి ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి పురుగు ఉద్ధృతిని బట్టి ఎసిఫేట్ ఒక గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి రసం పీల్చే పురుగులే కాక పెసర మినుములో చిత్తపురుగుల నష్టం ఉంటుంది ఇవి పైరు రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రట్టి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే ఎనభై శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోయే అవకాశముంటుంది చిత్తపురుగుల నివారణకు రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేక ఎసిఫేట్ ఒక్క గ్రాము లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి అలాగే మరూక మచ్చల పురుగు తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది దీనినే పూత పురుగు లేదా గోడు పురుగు అని అంటారు ఈ పురుగు మొగ్గ పూత పిందెదశలో ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది ఈ పురుగు పూ మొగ్గలపై లేత ఆకులపై పిందెలపై గుడ్లను పెడుతుంది గుడ్లనుండి బయటికొచ్చిన పూ మొగ్గ లోపలికి చొచ్చుకొనిపోయి లేత భాగాలను తింటాయి ఈ పురుగులు కాయలు తయారయ్యేటప్పుడు వాటి దగ్గరకు చేరి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వల్ల పంటకు పది నుంచి ఎనభై శాతం వరకు నష్టం కలుగుతుంది మరొక మచ్చల పురుగు నివారణకు పంట మొగ్గదశలో ఉన్నప్పుడు ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీ లీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పురుగు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని గమనించి వాటిలో పురుగు ఉన్నట్లయితే వెంటనే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్ల నోవల్యుడాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మళ్లీ అవసరమైతే ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి పురుగు ఉద్ధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా ప్లూబెండమైడ్ సున్నా పాయింట్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మరూక మచ్చల పురుగు తీవ్రతను నివారించుకోవచ్చు అదేవిధంగా పొగాకు లద్దె పురుగు పైరు తొలిదశలోనే ఆశించి పంటను నష్టపరుస్తుంది ఈ పురుగు పత్రహరితాన్ని గోకి తిని నష్టం కలగజేస్తుంది అందువల్ల దిగుబడులు కూడా తగ్గిపోతాయి పురుగు నివారణకు ఎకరానికి రెండు వందల గ్రాముల కార్బ్ లేదా నాలుగు వందల మిల్లీ లీటర్లు క్వినాల్ఫాస్ లేదా రెండు వందల గ్రాముల ఎసిఫేట్ లాంటి మందులు పిచికారీ చేసుకోవాలి పెసర మినుమును ఆశించే తెగుళ్లలో ముఖ్యమైంది పల్లాకు తెగులు పసుపు రంగులో మచ్చలు మొదట లేత ఆకులపై ఏర్పడి క్రమేపి ఈ మచ్చలు పెరిగి ఆకు అంతటా వ్యాపించి పసుపు రంగులోకి మారతాయి పైరు తొలిదశలో ఆశించినట్లయితే మొక్క గెడసబారి ఎండిపోతుంది ఈ తెగులు లక్షణాలు పూతదశలో వస్తే సుమారు తొంభై నుంచి వంద శాతం వరకు దిగుబడులు తగ్గే అవకాశముంటుంది ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది పైరులో పసుపు రంగు జిగురు అట్టలను పంట కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకున్నట్లయితే పసుపు రంగుకు ఆకర్షించబడి వాటికున్న జిగురుకు అతుకొని తెల్లదోమలు చనిపోతాయి తెల్లదోమ నివారణకు క్రిమిసంహారక మందులైన ఎసిఫేట్ ఒక గ్రాము లేదా ప్రొఫినోఫాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పల్లాకు తెగులను నివారించుకోవచ్చు పెసర మినుమును ఆశించే మరో తెగులు బూడిద తెగులు ఈ తెగులు పంట విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన క్రింది భాగాలకు కొమ్మలకు కాయలకు వ్యాపించడం వల్ల దిగుబడులు తగ్గిపోతాయి లీటరు నీటికి ఒక గ్రాము కార్బన్ డిజం లేదా ఒక మిల్లీ లీటరు కెరాథేన్ లేదా ఒక మిల్లీ లీటరు డైఫెన్ కొనజోల్ కలిపి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే పెసరా మినుములో చీడపీడలను నివారించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రైతులు అడిగిన ప్రశ్నలకు మీ మీకోసం కాకర బీర పండు పండుగ కనిపిస్తుంది నివారించుకునే మార్గాలు తెలియజేయండి అని అడుగుతున్నారు ఖమ్మం జిల్లా నుండి ఉపేందర్ తీగజాతి కూరగాయలు అంటే కాకర సొర బీర పుచ్చ ఇలాంటివి పంటలు వేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో ఈ పండు ఈగ బెడద చాలా ఎక్కువగా ఉంది వలన ఈ కూరగాయ పంటల్లో ఎక్కువగా నష్టం కలుగుతుంది అయితే ఈ పండు ఈగా వచ్చింది అని గుర్తించడం ఎలా అని చూస్తే ఒకవేళ పింద దశలో ఆశించినట్టయితే ఆ కాయలన్నీ కూడా వంకర టింకరగా మారిపోతాయి తర్వాత తొందరగా పండు వారిపోతూ ఉంటాయి ఇక పెద్ద తర్వాత ఈ పండు ఈగ ఆశించినట్టయితే ఈ లోపల మనము ఈ కాయను ఓపెన్ చేసి చూసినట్టయితే లోపలంతా పిల్ల పురుగులు మనకు ఈ గుజ్జును తింటూ కనిపిస్తూ ఉంటాయి ముందుగా ఇది ఈ కాయల పైన గుడ్లు పెడుతుంది ఆ గుడ్లలోంచి పురుగులన్నీ కూడా ఈ కాయల్లోంటి గుజ్జును తిని బతుకుతూ ఉంటాయి పిల్ల పురుగు పెరిగిన తర్వాత అది కాయలో ఉండకుండా మట్టిలో దాని కోశస్థ దశను గడుపుతుంది తర్వాత ఆ కోశస్థ దశ నుంచి తల్లి పురుగు మళ్ళీ వస్తుంది ఆ తల్లి పురుగు మళ్ళీ ఈ కాయల పైన ఈ గుడ్లు పెడుతూ ఇలా దాని జీవిత చక్రం దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఈ లార్వా దశ కోశస్థ దశ ఇవన్నీ కూడా గడిపి దాని జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది అయితే వీటిని నివారణించడం ఎట్లా అనేది ఆలోచిస్తే కోశస్థ దశ అనేది పురుగుకి మట్టిలో జరుగుతుంది కాబట్టి ఆ చెట్ల మధ్యలో దున్నుకున్నప్పుడు పాదులు చేసుకున్నప్పుడు కోశస్ దశ అనేది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అది చనిపోతుంది తద్వారా ఈ తల్లి పురుగు అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు పండుగిగా ఆశించిన కాయలను మనం ముందుగా గుర్తించి వాటిని అన్నిటినీ తెంపి కాల్చివేయాలి లేకపోతే దూరంగా పడేయాలి లేకపోతే లోతుగా వాటిని పాతి పెట్టాలి ఈ విధంగా చేసినట్టయితే ఈ పండు ఈగను కొంతవరకు నివారించవచ్చు ఈ పండు ఈగలు ఈ పురుగు మందు పిచ్చికారీ చేయడం వలన వాటి నివారణ కొద్దిగా కష్టము అయితే ఈ పండు ఈగ ఎరలను ఒక ఎకరాకి ఒక ఐదు నుంచి ఆరు చొప్పున మనము అమర్చుకున్నట్టయితే తల్లి పురుగులు అన్నీ కూడా వచ్చి ఈ ఎరలో పడి చనిపోతాయి దాని తర్వాత వాటికి గుడ్లు పెట్టే అవకాశం ఉండదు తర్వాత ఈ పండు ఈగను మనము నివారించుకోవచ్చు అయితే ఈ తీగజాతి కూరగాయ పంటల్లో వచ్చే పండుగ నివారణకి మనము క్యూలూర్ అనే ఎర్రని ఉపయోగిస్తాము అయితే అవి మార్కెట్లో లభిస్తాయి మనము తయారు చేసుకోవాలన్నా కూడా మనము తయారు చేసుకోవచ్చు ఇది తయారు చేసుకోవడానికి ఒక వంద మిల్లీలీటర్లు బెయిట్ తయారు చేసుకోవడానికి మనకు ఒక అరవై మిల్లీలీటర్లు మిథైల్ ఆల్కహాల్ తర్వాత ఒక ఇరవై మిల్లీ దాంతో పాటు ఇరవై మిల్లీ లీటర్లు మెలాథాన్ అంటే ఇది పురుగు మందు కలిపి మనము దీన్ని బాటిల్స్లో పెట్టుకొని కూరగాయల్లో అక్కడక్కడ మనం అమర్చుకున్నట్టయితే ఈ తల్లి పురుగు వచ్చి ఈ బాటిల్స్లో పడి చనిపోతుంది దీనివలన మనము ఈ పండుగను మనము నివారించుకోవచ్చు ఈ ఈగ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనోసైడ్ అనే మందు పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున మనం పిచ్చికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగును మనం నివారించుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఈ పురుగు మందుల పిచ్చికారీ ఎక్కువగా చేయటం వలన కూరగాయ పంటల్లో పురుగు మందుల అవి అవశేషాలు ఎక్కువగా వస్తున్నాయి మనం ఏదైనా పురుగు మందు కూరగాయ పంటల పైన ఏ కూరగాయలైనా కానీ పిచ్చికారీ చేసుకున్న తర్వాత మినిమం ఒక ఏడు రోజులు మనము వ్యవధి తీసుకొని తర్వాత తెంపినట్లయితే వాటి నుంచి మనకి పురుగు మందుల అవశేషాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది విడిపూలుగా కట్ ఫ్లవర్గా వినియోగించే పూలలో యాస్టర్ ఒకటి చైనా యాస్టర్గా పేరున్న ఈ పూలు నవంబర్ డిసెంబర్ మాసాల నుంచి ఫిబ్రవరి మార్చి మాసాల వరకు మార్కెట్ను అలరిస్తాయి యాస్టర్ పంట అధిక వర్షాలను అధిక ఎండలను తట్టుకోలేదు అందుకే శీతాకాలపు పంటగా ఎక్కువగా సాగు చేస్తారు రకాన్ని బట్టి వంద నుంచి నూట ఇరవై రోజుల పంటకాలం కలిగిన యాస్టర్ నాటిన అరవై రోజులకు పూలనివ్వడం మొదలుపెట్టి వరుసగా యాభై నుంచి అరవై రోజుల పాటు దిగుబడిని అందిస్తుంది నవంబర్ నుంచి జనవరి మాసాల మధ్య నాటుకున్న యాస్టర్ తోటలు ప్రస్తుతం పెరుగుదల నుంచి మొగ్గ పూత దశలో ఉన్నాయి ఈ పూ తోటల నుంచి మంచి దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెలకు గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత నుంచి తెలుసుకుందాం చైనాస్టర్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఎందువల్ల అనగా ఇది తక్కువ సమయంలో పూతకు వస్తుంది అంతేకాకుండా వివిధ రకాల రంగులు అందుబాటులో ఉండడం వలన వీటికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది వీటికి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు పగటి ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడు రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు నుండి పదిహేను డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న వాతావరణ పరిస్థితులు వీటికి అనుకూలమైనవి అందువల్ల వీటిని ఎక్కువగా సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి మాసం వరకు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు వీటిలో అందుబాటులో ఉండే రకాలు ముఖ్యంగా గులాబీ రంగు రకము తెలుపు రంగు రకము ఉదా రంగు రకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి గులాబీ రంగు రకాలు ముఖ్యంగా అర్క ఆద్య పూలే గణేష్ పింక్ రకాలు గులాబీ రంగు రకాలు తెలుపు రంగు రకాలు అరకా అర్చన లోకల్ వైట్ అరకా పూర్ణిమ పూలే గణేష్ వైట్ రకాలు తెలుపు రంగు రకాలు ఉదా రంగు రకాలు పూలే గణేష్ పర్పుల్ పర్పుల్ కుషన్ రకాల రంగులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి వీటిలో వివిధ రకాల రంగులు ఉండడం వలన ఈ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది వీటికి నీరు నిల్వ ఉండని మురుగునీటి వ్యవస్థ ఉన్న నేలలు ఉన్న ఎర్రగరప నేలలు అనుకూలమైనవి కావున వీటికి ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు మధ్యలో ఉన్న ఉదజన సూచిక గల నేలలు వీటి వీటి సాగుకు అనుకూలం చైనా స్టార్ మొక్కలను విత్తనం ద్వారా ఎక్కువగా ప్రవర్తనం చేస్తారు తాజాగా సేకరించిన విత్తనంలో ఎక్కువ మొలక శాతం ఉంటుంది నీలో సమయం పెరుగుతున్న కొద్దీ వీటి యొక్క మొలక శాతం తగ్గుకుంటూ వస్తుంటుంది విత్తనంను నాటుకోవడానికి నారుమడలను తయారు చేసుకోవాలి ఈ నారుమడులను పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఒక మీటర్ వెడల్పు తగినంత పొడువుగల నారుమడులను తయారు చేసుకోవాలి వీ నారుమడిని తయారు చేసుకోవడానికి బాగా చివికిన నాలుగు నుండి ఆరు కేజీల పశువుల ఎరువు వేపపిండి కలుపుకొని ఎత్తైన నారుమడులను తయారు చేసుకొని వాటిలో వరసలను తయారు చేసుకొని పల్చగా విత్తనాన్ని చల్లుకోవాలి పల్చగా విత్తనం చల్లుకున్నట్లయితే మొలక అనేది ఆరోగ్యకరంగా ఉండి మంచి మొలక శాతం వస్తుంది అధిక విత్తనము గనుక వేసినట్లయితే మొలక శాతము తగ్గిపోయి నాణ్యమైన మొలక మనకు అందదు అందుచేత మనము విత్తనాన్ని ఇసుకతో కలిపి చల్లినట్లయితే మంచి మొలక శాతం వస్తుంది మొలకను ఆరోగ్యకరంగా ఉంచాలి అంటే వాటిలో ఎండుతగులు రాకుండా ఉండడానికి కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే లేదంటే డ్రించింగ్ చేసినట్లయితే నారుమడిలో ఎండుతగులు రాకుండా నివారించవచ్చు రసం పీల్చే పురుగుల నుండి నారుమడిని రక్షించుకోవడానికి ఇమిడాక్లోఫిడ్ పాయింట్ టూ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి రెండు వారాల తర్వాత కనుక మనము పిచికారి చేసినట్లయితే రసం పీల్చే పురుగుల నుండి కూడా మనము ఈ నారుమడిని కాపాడుకోవచ్చు ఈ విధంగా మనము వేరుకులు తెగులను రసం పీల్చే పురుగుల నుండి ఈ రకంగా మనము సమగ్ర రక్షణ చర్యలు తీసుకున్నట్లయితే మనకు నారు ఆరోగ్యకరంగా ఉండి బాగుంటుంది నేల తయారీలో మంచి దుక్కి వచ్చేంత వరకు నాలుగు నుండి ఐదు సార్లు దున్నాలి దున్నిన తర్వాత పది నుండి పన్నెండు టన్నుల పశువుల ఎరువు వేసుకొని బోదలు చేసుకోవాలి బోదలు చేసుకున్నాక మనము నారుమడి నుండి ముప్పై నుండి ముప్పై రోజుల వయసు గల నారును సేకరించి ఆ నారుని మొక్కకు మొక్కకు మధ్య వరుసకు వరుసకు మధ్య ముప్పై ఇంటి ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చేసుకొని నాటుకోవాలి తర్వాత ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో మనము నలభై కిలోల యూరియా వంద కిలోల డీఏపీ యాభై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకొని కలియదు ఉన్నాలి నత్రజని మరియు బాసువరము చైనాస్టర్ పూల దిగుబడికి ఎక్కువగా దోహదపడుతుంది నత్రజని లోపం ఉన్నట్లయితే ఆకులు పండుబారి దిగుబడి తగ్గుతుంది అంతేకాకుండా పూల ప పరిమాణం కూడా తక్కువగా వస్తుంది బాస్వరం లోపం ఉన్నట్లయితే ఆకులు నీలి రంగులోకి మారి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకుండా దిగుబడి తగ్గుతుంది అందువల్ల నత్రజని భాస్వరము ఈ రెండు ఎరువులు మొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి మొక్క పూత దేశకు ముందు పైపాటుగా నలభై కిలోల యూరియాని కనుక మనం ఇచ్చినట్లయితే పూల యొక్క పరిమాణం పెరిగి అధిక దిగుబడి వస్తుంది పూలు అధిక దిగుబడి రావాలంటే సూక్ష్మదాతులు మిశ్రమైన ఐదు లీటర్ నీటికి కలిపి పిచకారీ చేయాలి అంతేకాకుండా కే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ రెండు లీటర్ నీటికి కలిపి పూత దశలో కనుక మనము పిచకారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తాయి మొక్కలు నాటిన ముప్పై రోజుల తర్వాత మనము తలలు తురించినట్లయితే మనకు పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి గుబురుగా మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది నీటి యాజమాన్యము ఈ చైనా ఇష్టంలో మొక్కల వేరు వ్యవస్థ అనేది భూమి పైన పొరలోనే ఉంటుంది దీనివల్ల పై పొరల్లో తేమ అధికంగా ఉండే విధంగా చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి తేమ అధికంగా లేని సమయంలో నాలుగు నుండి ఆరు రోజుల వ్యవధిలో కానీ ఒకసారి తడువులోనే ఇవ్వాలి లేదంటే డ్రిప్ పద్ధతి ద్వారా ఆరు నుండి ఎనిమిది లీటర్లు రోజుకు వచ్చినట్లయితే మొక్క నుండి అధిక దిగుబడిని తెచ్చుకోవచ్చు చీడపీడలు ముఖ్యంగా మనకు ఆకుతూల్చే పొరుగు ఆకుల కింది భాగంలో గుడ్లు గుడ్ల నుండి వచ్చిన చిన్న చిన్న లార్వాలు ఆకులను తినడం వల్ల ఆకులు తెల్లగా మారి వెండి వర్ణంలోకి మారి విలక్షణంగా కనిపిస్తుంది దీని నివారణకు క్వినాలోపస్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ పాయింట్ టూ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఆకుతొలిచే పురుగును మనం నివారించవచ్చు తర్వాత వేరుకులు తెగులు వేరుకుళ్ళు తెగులు తడులు ఎక్కువగా ఉండడం వలన కానీ లేదంటే భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కానీ మనం వేరుకులు తెగులను ఎక్కువగా గమనించవచ్చు దీనివల్ల ఆకులు ఎండిపోయి కాండము వేరు నల్లగా మారిపోతాయి దీని నివారణకు కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము మొక్క దగ్గర పోసినట్లయితే వేరుకులు తెగులను నివారించవచ్చు మొక్కలు నాటిన డెబ్బై నుండి ఎనభై రోజుల తర్వాత మనకు పూలు కూత కోతకు వస్తాయి ఈ కోతకు వచ్చిన పూలని విడి పూలు కానీ కాళ్ళ పూలు కానీ మనము తెంపవచ్చు మనకు నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి ఎకరానికి వస్తుంది మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు సున్నా ఎనిమిది ఐదు టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు ఈ కార్యక్రమాన్ని విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి